సాయి పల్లవి తమిళనాడులోని ఊటికి సమీపంలో ఉన్న కొత్తగిరి అనే చిన్న గ్రామం తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయిని చేర్చింది। ఈమె మంచి నర్తకి కూడా। తండ్రి సెంతమరై కస్టమ్స్ అధికారి, ఈమె చెల్లెలు పూజ కవల పిల్లలు। అక్కడికి దగ్గరలోని కోయంబత్తూరులో పాఠశాల విద్యను అభ్యసించారు। తల్లి ప్రభావంతో ఈమెకు డ్యాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది। పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది। 8వ తరగతిలో ఉండగా ఆమె నాట్యం చూసిన ఓ దర్శకుడు ధూమ్ ధామ్ అని తమిళ సినిమాలో కథానాయిక కంగనా రావనాథ్ పక్కన చిన్న పాత్రలో అవకాశం ఇచ్చాడు। తర్వాత మీరా జాస్మిన్ క్లాస్మేట్గా కస్తూరిమాన్ అనే మరో సినిమాలో నటించింది। ఈటీవీలో ఢీ లాంటి కొన్ని డ్యాన్స్ కార్యక్రమాల్లో పాల్గొంది। తండ్రి ఈమె ముందు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో జార్జియాలో వైద్య విద్యను అభ్యసించడానికి పంపించారు। వైద్య విద్య 4 సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు ఆల్ఫోన్సో ఈమెను ప్రేమం చిత్రంలో నటించమని అడిగారు। అలా ఈమె సినీ రంగ ప్రవేశం జరిగింది। తర్వాత శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయిక భానుమతి పాత్రను పోషించింది। అందంతోనే కాకుండా అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులో హైబ్రిడ్ పిల్లగా ముద్ర వేసింది। పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో తప్ప నటించని ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మిస్సింగ్లో ఉంది। శ్యామ్ సింగరాయ్ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి ఈ సినిమా తర్వాత ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు। కనీసం ఒక వేడుకల్లో కానీ వేదిక మీద కానీ దర్శనమిచ్చిందే లేదు। దాంతో సాయి పల్లవి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। గతేడాది శ్యామ్ సింగరాయ్తో పలకరించిన ఈ భామ ఉన్నట్టుండి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది। 2022 మొదలై 4 నెలలు పూర్తి చేసుకున్న ఆమె మరో సినిమా అంగీకరించకపోవడంతో ఆమె అభిమానులు షాక్కి గురవుతున్నారు। సాయి పల్లవి ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది, సినిమాలు ఎందుకు అంగీకరించడం లేదు, అసలు ఇప్పుడు ఎక్కడుందని అభిమానులు ఆరా తీస్తున్నారు। ప్రస్తుతం ఆమె తన ఇంట్లోనే కుటుంబంతో గడుపుతుందని సమాచారం। ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె దగ్గరకు చాలా కథలు వస్తున్నా కథకు ఎక్కువ ప్రాధాన్యత లేకపోయేసరికి సాయి పల్లవి అంగీకరించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి। అందుకే ఆమె ఇంటికే పరిమితమైందని, త్వరలో మంచి కథ వస్తే షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం। ఏది ఏమైనా స్టార్ హీరోయిన్ అయ్యాక ఇలా ఇంత గ్యాప్ తీసుకుంటే అభిమానులు ఆందోళన పడతారు। మంచి కథతో త్వరగా రా సాయి పల్లవి అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు। అందరికీ నమస్కారం। TFCC లైవ్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి। నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020। థాంక్యూ। హాయ్ అండి, నేను మీ కార్తికేయ। TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। దిస్ ఇస్ నిఖిల్, TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్। హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజెల్। TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। నేను మీ హీరోయిన్ మౌర్యాని, థ్యాంక్ యూ। అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధవి। TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియా। ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్। ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి। TFCC ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC। హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లీ గైస్। ప్లీజ్ డు సబ్స్క్రైబ్ TFCC లైవ్ ఛానల్। థాంక్యూ సో మచ్। ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। హాయ్, నేను మీ విజయ్ శంకర్। TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।